హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ని. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ ద్వారా మాకు తెలపండి. సో నేను కూడా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిసి వీడియో చేస్తున్నామని అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్గా ఎన్ని రోజులు అంటే మేము ఇల్లు కొంటున్నాం కొత్తది. సో ఆ ఇల్లు కొనే సెర్చింగ్లో నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. ఇకపై మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, మాకు మార్చ్ అంటే లాస్ట్ మంత్ శాలరీ పడింది. సో ఇన్ని రోజులు ఆ వీడియో చేయడం కుదరలేదు. ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే ఆ వీడియో చేయడం కుదరలేదు. సో ఈరోజు నాకు ఫ్రీ దొరికిందనమాట, అంటే వీడియో చేయడానికి ఫ్రీగా దొరికింది, అందుకనే వీడియో చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా సోది అంతా చెప్పకుండా డైరెక్ట్గానే చెప్పేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం. సో ఈ మంత్ చూసుకున్నట్లయితే అంటే ఏప్రిల్లో మాకు 2 వీక్స్ నుండి అసలు వ్యూస్ రావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? కంటెంట్ లేదా, లేకుంటే మీకు నచ్చట్లేదా వీడియోస్, లేకుంటే నోటిఫికేషన్ రావట్లేదా? బహుశా మీకు నోటిఫికేషన్ రావడం లేదేమో. మాకున్న సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదు. సో చాలా డిసప్పాయింట్ అవుతుంది స్వాతి అయితే, వీడియోస్ చేయాలా వద్దా అనేసి నన్నే అడుగుతుంది. అందుకని ఒకసారి మీతో అందరితో చెప్పుకుందామని షేర్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా తను ఏ వీడియో చేసినా అస్సలు క్లిక్ అవ్వడం లేదు. మేకప్ వీడియోస్ కానీ ఇంకా మామిడికాయతో మజ్జిగ ఏ వీడియో చేసినా అసలు వ్యూస్ అనేది లేదు. 2 వీక్స్ అయింది ఇప్పటివరకు మాకున్న సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదు. సో మీకు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదో నాకైతే లేదు. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళైతే నెక్స్ట్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూస్తారని అనుకుంటాం, అంటే దీనికంటే ముందు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. అండ్ మా యూట్యూబ్ శాలరీ ఎంత అనేది నేను చెప్తాను. ఓకే అమ్మో వద్దులే, ఇంకా చెప్పు. మిస్టేక్ పోతే మిస్టేక్ ఏం లేదు కానీ చెప్పు. నువ్వే సరే, ఆమె చెప్పడానికి భయపడుతుంది. అయితే మీకు మౌస్ అయితే దీన్ని పోల్చి చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్పట్లేదు. సో దీన్ని కాస్ట్ 7000 అనుకోండి, మళ్ళీ కామెంట్ చేస్తారు బొమ్మ మిక్కీ మౌస్ దీనిది 7000 అని కామెంట్ చేస్తారు. అందుకని ఆ కామెంట్ చేయకుండా ఉండడానికే మీకు చెప్తున్నాను ముందే. అనుకోండి దీని కాస్ట్ వచ్చేసి 7000 అనుకోండి, ఇలాంటివి మేము 11 కొనగలం, అంతే కదా 11. సో ఇలాంటి బొమ్మలు మేము 11 తీసుకోగలం. దీని కాస్ట్ వచ్చేసి 7000 అయితే ఇలాంటి మేము 11 తీసుకోగలం. సో అదైతే మార్చ్ మంత్ శాలరీ. ఇన్ని రోజులు మాకు కుదరలేదు కాబట్టి చేయలేదు, అందుకనే ఈరోజు చేస్తున్నాం. ఇకపై మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. అండ్ మేము ఒక కొత్త ఇల్లు తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత అవును మేము కొత్త ఇల్లు తీసుకుంటున్నాం. అండ్ ఆ ఇల్లుది కూడా నేను ఏమంటాను హోమ్ టూర్ చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, నేను ఒక స్టోరీ రాశాను, అది తీద్దామంటే ఈ అబ్బాయి తీయట్లేదు, నచ్చలేదంట, మీరైనా చెప్పండి. అలానే ఏం కాదు, కానీ మాకు మంచి కెమెరామ్యాన్ దొరకట్లేదు అండ్ ఎడిట్ చేసే వాళ్ళు దొరకట్లేదు. మాకంటే యాక్చువల్గా మేము ఫోన్లోనే వీడియోస్ తీసుకుంటాం, బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు దొరకట్లేదు. అందుకనే ఇన్ని రోజులు వీడియోస్ చేయడం ఆపేసాం, అలాంటి వీడియోస్ కూడా చేయట్లేదు. సో ఇక కెమెరామ్యాన్ని సెట్ చేస్తున్నాం, దొరికిన తర్వాత మేము అలాంటి వీడియోసే చేస్తాం. తన దగ్గర స్టోరీ ఉందంట, సో ఒక్కొక్క ఎపిసోడ్ లాగా మా లవ్ స్టోరీ అండ్ నెక్స్ట్ మేము రాసుకున్న సాంగ్ అది కూడా చేయాలి అనుకుంటున్నాం. సో మీరు మాకు సపోర్ట్ చేస్తేనే అలాంటి వీడియోస్ చేయాలా చేయొద్దా అనేసి ఆలోచిస్తాం. మాకు అసలు వ్యూస్ రాకపోతే ఇంట్రెస్ట్ పోతుంది చూడాలని ఆశ కూడా. అందుకనే అంటే ఇంతకుముందు డైలీ ఒక వీడియో అయినా చేసేవాళ్ళు, ఇప్పుడు వ్యూస్ రాకపోతే చేసి వేస్ట్, మన సబ్స్క్రైబరే చూడట్లేదు కదా, చేయాలనే ఆలోచన రావట్లేదు అంట స్వాతికి. అందుకనే రిక్వెస్ట్గా అడుగుతున్నాం, ఇకపై మీరు మాకు ఇంతకుముందులాగే ఇలాగ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఇంతకుముందులాగే మీరే సపోర్ట్ చేసి మీరే మళ్ళీ సపోర్ట్ చేయకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇకపై ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.
బాయ్ బాయ్. నువ్వు చెప్పు నీ స్టైల్లో చెప్తా కదా లాస్ట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పైన ఉన్న గంటని ప్రెస్ చేసుకోండి, కింద ఉన్న గంట బల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అది కూడా ఇది మంచిగా వ్యూస్ వస్తేనే వస్తాను, లేకపోతే రాను. అంటే వస్తుంది కానీ అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడల్లా. సో ఓకే, బై ఫ్రెండ్స్, బై బై.